ఈరోజు పొట్టుపై మేర ఎన్ని మిర్చి వేయించుకొని మామిడికాయ పచ్చడి దొక్కుందండి, రోటి పచ్చడి. అలానే అన్నం వంకాయ కూర ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి, స్టవ్ పొయ్యి ముట్టించాను, పొట్టు పొయ్యి ముట్టించాను. స్టవ్ అనేది వస్తుంది చేయడానికి, పొట్టు పొయ్యి ముట్టించాము. ఆయిల్ వేసాను చూడు ఒకసారి పైన. ఇది ఎన్ని ఎన్ని వేస్తున్నాయి, ఎన్ని మిరగాయలు కనిపిస్తున్నాయా? ఎన్ని వేస్తున్నాయి, ఇది బాగా వేయించుకుందాము. అసలు భలే స్టవ్ కన్నా ఈ పొట్టుపై మీద తొందరగా అవుతుందండి. ఇంకొంచెం వేగనిచ్చి కొంచెం వేగింది. ఇప్పుడు మినప్పప్పు, ధనియాలు ఒక స్పూన్ అని ధనియాలు వేస్తున్నాను. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకున్న జీలకర్ర మంచిదండి. ఇంక దింపేస్తున్నాను వేగినవి. ఇప్పుడు అన్నం పెట్టేసుకుంటున్నానండి. ఈలోపు నేను కూరలు కడిచే లోపు అన్నం అయిద్దని అన్నం పెట్టేస్తున్నాను. అన్నం అయిపోయేలోపు ఈ మామిడికాయలు కట్ చేసుకుంటాను. ఎట్ట ఎన్ని మిరగాయలు వేపు పెట్టుకున్నాం కదా, ఈ మామిడికాయలు కట్ చేసుకొని పచ్చడి దొక్కుందాం. ఇప్పుడు అంత ముదరలేదు కాబట్టి ఈజీగానే ఉంది, ఇత్తనం కూడా కట్టలేదు. బాగుంటుంది పచ్చడి అయితే. వారం రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా, ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. బయట పెట్టినా కూడా వారం రోజులు ఉంటుంది. ఎంత ఈజీగా కోసుకోవచ్చు చూడు. చాకుతో కాకుండా కత్తి పెడతా కూడా ఈజీగా కోసుకోవచ్చు. ఊర్లో ఎవరిన్న పెళ్ళంటే అప్పుడు, ఇప్పుడంటే వంట వాళ్ళు కోస్తున్నారు కదా, అప్పుడు కత్తిపెట్టలు తీసుకెళ్ళి పిలిస్తే అందరూ ఎవరు కత్తిపెట్ట వాళ్ళు తీసుకెళ్ళి కూరగాయలు కోసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, వంట వాళ్ళు చాకులతో వాళ్ళే కోసేస్తున్నారు. ఇవన్నీ కోసి చూపిద్దాము బాగా వెళ్ళి ఎంత అయిపోద్దాము. అన్నం పొంగొచ్చింది. ఇప్పుడు ఈ అన్నం పొంగొచ్చినప్పుడు ఇది మూత ఏడుగుంది కదా, అందుకు ధనియాలు వేస్తానండి. ఇవి కూడా ఏగినట్టు అవుతాయి అని. అదిగో ఎలా పెట్టాను. తర్వాత మామిడికాయతోటి వంకాయతోటి మునక్కాయతో కూర చేద్దాం అనుకున్నాను. దానికి కావాల్సినవి మన టెరస్ గడ్డలో వచ్చినాయి. టమాటాలు వంకాయలు మన తోటలో వచ్చినాయి. మామిడికాయ ఉల్లిగడ్డ మునక్కాయ తీసుకున్నాను. ఇవి కూడా కట్ చేసి పెట్టుకుంటాను. ఈలోపు ముందు ధనియాలు నూరుకుంటాను. తర్వాత పచ్చడి నూరితే నో రోల్ అంతా పచ్చిగా అయిపోద్ది కదా, తడిగా అయిపోద్ది కాబట్టి ధనియాలు నూరుకుంటాను. ఇప్పుడు వేపుతున్నారు కదా, ధనియాలు ఏదన్నా చేయాలన్నప్పుడు వేపుకుంటున్నారు. అప్పుడట్టుగా చికెన్ ఉన్నా ఏదైనా కూర చేసినా కూడా ఆ గిన్నె మీద పెట్టేవాళ్ళు. కొంచెం వేస్తే ఆ వేడికి ఈ బాగా ఏగినట్టు అయ్యేది ఈ ప్లేట్ మీద వేస్తే. ఇప్పుడు చూడు ఎంత తొందరగా నూరుతాము. తొందరగా మెదుగుతాయి అన్నమాట, ఏగేటప్పుడు తొందరగా మెదుగుతాయి. ఎంత కొబ్బరి వేసుకుంటున్నాను. ఇది మెదిగినాక ఎల్లిపాయలు వేసి నూరుకుంటాను అన్నమాట. అసలు ప్రతి వాళ్ళు పల్లెటూరులో అయితే మేము ఎట్లానే చేసుకుంటామండి. ఇది ఇప్పుడు బాగా నూరుకున్నా పక్కన పెట్టేసుకొని మనం పచ్చడి చేసుకుంటే బాగుంటుందని. ఇది పైన కదా సౌండ్ వస్తుంది, అందుకే భయపడ్డాము. చూడు అక్కడప్పుడు నూరితే ఆయిల్ ఉంటుంది కదా. అన్నం కూడా చూడు అవ్వచ్చింది అన్నం కూడా. ఇంకొద్దిసేపు నేను ఈ నూరుకొని కట్ చేసేలోపు మొత్తం అది అయిపోద్ది, అప్పుడు కూర చేసుకుందాము. వేసేస్తాను నేనేమి తీర్లేదు, అంత వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది మెత్తగా నూరుకున్నాం కదా, తోడు పెట్టుకుందాము. అసలు ఎంత స్మెల్ వచ్చింది అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే. అది కట్లిపోయి మేము రెండిట్లు నూరు వేస్తే మాత్రం భలే స్మెల్ ఉంటుంది. ఆ కూర కూడా అంత టేస్ట్ అనిపించింది.
అది పెడుతున్నా, కొద్దిసేపు లేట్ అయిపోయినా కొంచెం తల్లి లాగుంది కదా, మనం కట్టి కొంచెం ముందుకు లాగి పెట్టుంటే అది నీరు దిశ. ఈ లోపు మనం పచ్చడి చేసుకుందాం. ఈ నీరు దిశలోపు ఈ పప్పులన్నీ వేసాం కదా, కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు వేసాం కదా, పచ్చెనపప్పు. అందుకే దానివల్ల భలే టేస్ట్ అనిపించింది పచ్చడి. చూడు ఎప్పుడైనా కూడా ఇట్లా మిరపలు దంచుకునే ముందు కొంచెం కల్లుప్పు వేసామంటే తొందరగా మెదిగిద్ది. అంత వేస్తున్నా ఎట్లా తర్వాత వేసుకోవాలి కదా. ఇప్పుడు మెదిగింది, ఇప్పుడు మామిడికాయ కట్ చేసుకున్నా కదా వేస్తున్నాను. ఇది రోటి పచ్చడి, అదే ఆకాయ పచ్చడి కాకుండా రోటి పచ్చడి. మాకాయ పచ్చడి అంటేనా? మాకాయ పచ్చడి అంటే ఓర పెట్టి పెట్టేది. ఇది అంటే అప్పటికప్పుడు వచ్చినప్పుడు సీజన్లో తొక్కునేది అనమాట, ఒక వారం రోజులు ఉంటుంది. దీంట్లో ఇన్ని ఎల్లిపాయలు కూడా వేసి ఒకేసారి నూరుతున్నాను. ఇంకేమి లేదు, దీనికి ఉప్పు సరిపడంత వేసుకొని నూరుకోవటం ఇప్పుడు, ఎందుకంటే పులుపు ఇదే ఉంది, కారం వేసాం కాబట్టి. ఇది ఉప్పు కూడా తక్కువ వేసాం కదా, ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. అంత ఉప్పు వేస్తున్నాను, చాలాపోతే మళ్ళీ వేసుకోవాలి, ఎందుకంటే పులుపు మంట కదా కొంచెం కారం ఎక్కువ, ఉప్పు బట్టి ఎక్కువ. మామిడికాయ పులుపు అయ్యి ఇదేం మంట పుట్టింది కదా. ఇందాక అడిగా కదా మాకాయ పచ్చడి అంటే ఆవకాయ ఏమో అప్పుడు కట్ చేసి కలుపుతాము, మాకాయ పచ్చడి ఏమో చెక్కు తీసి చిన్నగా ఉప్పు కొంచెం పసుపు వేసి ఒక నైట్ ఊర పెట్టి తెల్లారి ఎండ పెట్టాలి, అప్పుడు కలిపేదని మాకాయ పచ్చడి అంటారు. ఇది ఉట్టి రోటి పచ్చడి, ఇది ఉట్టి రోటి పచ్చడి. అంటే ఇవాళ కట్ చేసి ఈ రోజు పోగులు నైట్ ఊర పెట్టాలన్నమాట, ఉప్పు పసుపు వేసి ఆ దెబ్బల్ని, మామిడికి దెబ్బల్ని. మళ్ళీ ఈరోజు ఒకరోజు ఎండ వేసి సాయంత్రం పూట కలుపుకోవాలి. అది కూడా ఒక ఆరు నెలలు బాగుంటుంది, తర్వాత అంటే అది బాగోదు అంత. దాన్ని అన్నీ వేసి కలపాల, అది ఆవాలు పిండి అవన్నీ వేసి కలిపి. ఇది మనం ఇప్పుడు ఎక్కడ దొరికినప్పుడు ఇప్పుడు చేసుకొని గబకం పయాణాలకి వాటికి బాగుంటుంది. ఇది చాలా ఈజీగా చూపిస్తున్నాను, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. అన్ని ఆడవాడిగా ఇది ఏం చూపించకుండా పల్లెటూరులో ఎలా చేస్తారో సింపుల్గా అట్లే చేస్తున్నాను. కొంచెం దంచుకున్నాక ఈ తాలింపు వేసుకోవాలి. తడిని లేకుండా అయిపోయింది చెమ్మలాగా, మేము నీరు తీసింది అంటాం. నేను దింపేసుకుంటున్నాను. మళ్ళీగా మండుకుంటుంది ఈలోపు, అది ఏడవుతుంటుంది. ఇంకొంచెం సేపు దంచుకుంటే అయిపోతుంది, సరిపోయింది. తాలింపు వేసుకున్నాం. మళ్ళీ ఇంకో గిన్నెలో దోటం ఇదంతా ఎందుకని ఒకసారి తాలింపు పెట్టి చూపిస్తాను. దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, ఎక్కువ అంటే మరీ ఎక్కువ కదా, నేను రెండున్నర పావు వేస్తున్నా దాంతో. మెంతులు, ఆవాలు, దీంట్లో ఎల్లిపాయ కూడా వేస్తాను. ఉల్లిగడ్డ వేయకూడదు, ఎల్లిపాయ వేస్తాను. నేను రోడ్లు వేసి నూరే కదా, అందుకని వేయటం లేదు. కరేపాకు వేసుకుందాం, కొంచెం పసుపు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది.
నిమిషం వేడి చేస్తుంది సార్, ఒక నిమిషంగా నేగిందంటే సరిపోద్ది. ఇంకా ఇంగు వేసుకున్న వాళ్ళు ఇంగు వేసుకున్న ఒకటి ఇంకా బాగుంటుంది. ఇంక నేను దింపు పెట్టుకుంటున్నాను, ఆ వేడికే మగ్గింది. నువ్వు దింపేస్తాను. బాగుందా? దింపేద్దాం ఒకసారి. ఇప్పుడు కూర చేసుకుందాం. మనకి నూనె గాగే లోపు ఉల్లిగడ్డ కూడా కట్ చేసుకున్నా. అన్నీ కట్ చేసుకోపోయేటప్పటికి ముందు కొంచెం ఆడావిడిగా ఉంది. నేలలో ముంచారండి, మళ్ళీ కడగకుండా వేసుకున్నారనుకుంటారేమో. ఈలోపు తాలింపు గింజలు వేస్తున్నాను. అది ఏగేలోపు ఇది ఉల్లిగడ్డ వస్తుందమ్మా. అది ఏగుతుంది కదా, ఒక్క నిమిషంలో కొన్ని వంకాయలు కోసుకుందాము. ఎంత ఫాస్ట్గా కోసుకోవచ్చు కదా, చాగుతా అలవాటు వెనక చాగుతా బాగా ఈజీగా ఉంటుంది. కానీ కంపల్సరిగా ఇదిగో నీళ్ళు పోసి కొంచెం ఉప్పు వేసి వంకాయలు కోసేసుకో, లేదంటే చేదు వస్తాయి. ఇప్పుడు ఏగింది కదా, దీంట్లో కరివేపాకు వేసుకుందాం. పైన తేవాలి. టమాటాలు వేస్తున్నాను. కొంచెం మగ్గుతుంటుంది, ఈలోపు వంకాయ కోసుకోవచ్చు. ఇందాక వేయలేదని కొంచెం వేసానండి, పైకి బలి తీసుకొచ్చాం. మళ్ళీ ఇక్కడ చేస్తేనే ఎట్టుంది, ఇంకా ఎండలో కూర్చొని చేస్తే పొక్క ఎట్టుంటుందో ఏమో. కానీ ఇది చూడండి, ఒకసారి ద్రాక్ష చెట్టు కింద చేస్తున్నాం. అందుకు పత్తిది కిందకి పైకి పరిగెత్తినట్టు ఉందన్నమాట. కొంచెం ఉప్పు వేసుకుంటే మగ్గుతుంటుంది. అంత ఉప్పు వేస్తుంది. కొంచెం మూత పెట్టుకొని కోసుకుందాక మగ్గిద్దాం. ఇటు ఉడికింది. ఇది మన గార్డెన్లో వచ్చిన టమాటా కదా, ఓర్ని మెత్తబడిపోతుంది చూడు. ఇప్పుడే మునక్కాయ వేస్తున్నాను. ఇది ఇంకొక రెండు నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత వంకాయ మామిడికాయ వేసుకున్నాము. అంటే మునక్కాయ కొంచెం లేట్ అయింది కాబట్టి ఉడకటం, అందుకు ముందు వేసుకుంటున్నాను అన్నమాట. పేరుకి కట్టెలు పోయాను కానీ గ్యాస్ పొయ్యి కన్నా ఎంత ఫాస్ట్గా వేడి తగ్గుతుందో. ఇది మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడే వంకాయ కూడా వేసేస్తున్నాను ఒకసారి. ఇది ఉప్పు వేసాం కాబట్టి దీంట్లో ఏదన్నా కర్న్ అనేది ఉంటే ఇట్లా నీళ్ళలోకి అదో రకంగా వస్తుంది చూడు. ఇప్పుడు తెలియక వేయటం లేదు. పసుపు ఇందాక వేయలేదు, ఇప్పుడు పసుపు వేస్తున్నా. పసుపు, సాంబారు, కారం వేస్తున్నా. ఒకటిన్నర స్పూన్ కారం వేస్తున్నా. కొంచెం కలుపుకొని ఇంకొక నిమిషం మగ్గినా కొద్ది నీళ్ళు వేసుకుంటే ఉడకనిద్దాం. ఒక గ్లాసు వాటర్ పోస్తున్నా, చాలా ఇంకా పోస్తాను. ఇంకా కొన్ని పోయాలి, సరిపోవయ్యట. ఇంకో గ్లాస్ పోస్తా. సరిపోతుంది.
ఇంకొడకనిద్దాం, ఒక 10 నిమిషాలు కానీ మూత పెట్టి ఉడకనిస్తే అప్పుడు మసాలా వేసుకుందాం అండి. నూరు పెట్టుకున్నాం కదా రోట్లో ఇందాక, ఇదిగోండి ఇక్కడ వాసన పోద్దని కప్పెట్టినండి పెట్టారు. ఎట్లా ఉడికిందా స్మెల్ అయితే మాత్రం ఇంకా ఏం మసాలా వేయకుండానే స్మెల్ మాత్రం భలే వస్తుందండి. ఇంకా కొంచెం ఉడకాలి మునక్కాయ, కొద్దిగా ఉంటే అనిపించలేదు. అయినా మసాలా వేసుకుంటే ఇంకొంచసేపు ఉడకనిచ్చామంటే మునక్కాయ కూడా ఉడికిద్ది. నేను ఇప్పుడు మసాలా వేసుకుంటాను. మనం నూరు పెట్టుకుంది కలిపిపోయిందండి. ఇదిగో కట్ పొయ్యిలో పొట్టు పొయ్యిలో కట్టెలు కూడా తీసి ఆరిపేసి వచ్చాను. ఇంకా వేడుంది, ఆ పొట్టు కూడా పడిపోలేదు. ఇదిగో కూర చూడండి, ఆ వేడికి ఎట్లా ఉడుకుతా ఉంది. ఇంకా అయిపోయిందండి, దింపేసుకుంటున్నాను. నీకు ఒకసారి ఇంకా ఏమైనా వండుకోవచ్చు అంటే ఆ పొట్టు పడిపోకున్నట్టుంది. ఇది కొంచెం చూడండి ఎలా ఉందో. ఇది ఎంతమంది చూసింటారు చెప్పండి. ఒకసారి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి అండి, మీ సపోర్ట్ ఇవ్వండి. కింద ఒక బట్ట వేసి పెట్టారు అనుకుంటారేమోనండి, కింద అంతా మస అవుతుందని చెప్పి ఇక్కడ ఒక బట్ట పారేసి బట్ట మీద పెడుతున్నాము. అందు కిందకి వెళ్ళినాక కూర ఏ రగ్గిలో మార్చుకుంటాను. కానీ మీకు అందరం నచ్చితే మాత్రం ఇలా మంచిగా చూడండి, నన్ను సపోర్ట్ ఇవ్వండి మంచిగా.